ఈ మధ్య గమనించారా, మన టాలీవుడ్ హీరోలు చాలా మందికి ఏదో ఓ లోపం, ఏదో ఓ అవకరం. అబ్బే సారీ, నిజ జీవితంలో కాదండి బాబు, వాళ్ళు వేసే సినిమా పాత్రల గురించి మాట్లాడుతున్నాం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి గూని, భుజం వంగిపోయింది. రంగస్థలంలో రామ్ చరణ్కి చెవుడు. మొన్న మ్యాస్ట్రోలో నితిన్కి కళ్ళు కనిపించలేదు. అంత క్రితం రాజాది గ్రేట్లో రవితేజ కూడా సేమ్. ఇక యాత్రిలో వెంకటేష్ పూర్తిగా గుడ్డి కాదు కానీ రేచికటే. న్యాచురల్ స్టార్ నానికైతే రెండు ప్రాబ్లమ్స్. ఆ మధ్య బలిబలే మొగాడువేలో మతిమరుపు ఉంటే, ఈ మధ్య అంటే సుందరానికిలో మగతనానికే ప్రాబ్లం వచ్చేసింది. ఇక జైలు అవకాశంలో జూనియర్ ఎన్టీఆర్కి నత్తి, యాత్రిలో వరుణ్ తేజ్కి నత్తి, తాజాగా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు కూడా నత్తి. ఇదెక్కడ గొడవరా బాబు, తెర మీద ఏదైనా చేసేయగల హీరోలకి ఇండేసి ప్రాబ్లమ్సా అని అనిపిస్తుంది. అసలు మన సినీ క్రియేటర్లు హీరోలకి ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేస్తున్నారో మీరు గమనించారా? దానికి కారణం ఒకటే, హీరోయిజాన్ని మేనేజ్ చేయలేక. ఎస్, హీరోయిజం కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటి అవకరం ఏదో ఒకటి తప్పడం లేదు ఈ కాలం కథల్లో. ఎందుకంటే మన హీరోలందరికీ బేసిక్గా హీరోయిజం ఎక్కువ, ఆ హీరోయిజానికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ. విలన్లు 1000 మంది వచ్చినా హీరో నెగ్గేసి తీరాలి, ఓడిపోతే ఒప్పుకోం. మొదటి నుంచి కాదు కానీ చాలా కాలంగా టాలీవుడ్ ప్రేక్షకులం ఈ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లకి అలవాటు పడిపోయాం. నేను బ్రహ్మనాయుడు అంశంలో పుట్టి ఉంటే ఈ రైలు ముందుకు కాదురా, వెనక్కి పడుతుంది. జై చెన్నకేశవ. నెత్తి మీద 1000 మంది బాధేస్తున్నా నొప్పి అన్నదే లేకుండా పాకుతూ ముందుకు పోయే బలమైన క్యారెక్టర్లు మన హీరోలవి. నాజుగా ఉండే రాము హెర్క్యులెస్లా ఉండే కాట్రాజుని కొట్టేశాడు అంటే మన నమ్మక తప్పదు. ఆఖరికి నిన్న మొన్న తెర మీదకి వచ్చిన విజయ్ దేవరకొండ అయినా మైక్ టైసన్ పట్టుకు బాధేసినట్టు చూపిస్తే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. హీరో అయితే చాలు, 100 మందిని ఈజీగా చెత్త కొట్టేసి ఆ శరీరాల గుట్టల మీదకి ఎక్కి కూర్చోగలడు. కేవలం పెద్ద హీరో మాత్రమేనా, చిన్న హీరో అయినా అంతే, చెత్త కొట్టడానికి వస్తే అతని ముందు ఎవ్వరూ నిలవలేరు. ఎందరు విలన్లు వచ్చినా ఎక్కి తొక్కేయగలిగే హీరోయిజం మనది, అలా అలవాటు పడిపోయాం. పోనీ ఇప్పుడు మలయాళం మాదిరిగా న్యాచురాలిటీకి పోయి హీరో క్యారెక్టర్స్ని నేల మీద ఉంచితే అసమర్థులైన హీరోల్ని అసలు ఒప్పుకోలేం. ఒకప్పుడు ఘరానా మొగుడు సినిమాలో పాత్రపరంగా చిరంజీవిని నగ్మ కొట్టిందని తెరలు చింపేసిన వీరాభిమానం మనది. హౌ డే యు టచ్ మీ. మనం అభిమానించే హీరో తగ్గితే ఊరుకుంటామా? తగ్గేదిలే. రోజు కూలి అయినా వ్యాన్ కొనేయాల్సిందే, రోజు రోజుకి ఎదిగిపోవాల్సిందే. పోయ్ కొనకరా, పో మచ్చా, పోయా బండి కొనకరారా. ఏ నేను కారులోనే వస్తేనే 7 నుంచి కారులోనే పోతా, అప్పటిదాకా 7 నుంచి కదిలేదేలే. మరి హీరో క్యారెక్టర్స్లో ఈ లెవెల్ హీరోయిజం, ఫ్యాన్స్లో ఈ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు పాపం రైటర్స్ ఏం చేయగలుగుతారు చెప్పండి? మంచి కథలు రావట్లేదు అంటే ఎలా వస్తాయి? అసలు సినిమాలో మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు హీరోయే నెగ్గుతూ ఉండాలి. అలా స్టోరీ రాయమంటే ఇంకేం చేయగలుగుతారు? కథ నడవాలంటే ఒక శత్రువు ఉండాలి, కష్టమో నష్టమో శత్రువో శాపమో ఏదో ఒక విలన్ ఉండాలి. అలా లేకుండా కథ కాదు కదా, కథ రాదు కదా. అసలు సినిమాలో హీరో ఎలివేట్ కావాలంటే అతని శత్రువు బలంగా ఉండాలి. పాపం మన రైటర్లు శత్రువు క్యారెక్టర్స్ని ఎంత బలంగా క్రియేట్ చేసినా ఫైనల్గా అవి రొటీన్ సినిమాల్లాగే అయిపోతాయి. ఎందుకంటే సినిమాలో ఎంతటి విలన్ ఉన్నా మన హీరోలు 4 డైలాగులు వేసి వాడిని ఈజీగా గెలిచేస్తుంటాడు, లేకపోతే జనం ఒప్పుకోరు. అందుకే ఇప్పుడు ఈ విలన్ పాత్రలకి మనుషుల్ని నమ్ముకోకుండా ప్రకృతిని నమ్ముకుంటున్నారు మన రైటర్లు. హీరోకి ఏదో ఒక అవకరం పెట్టి ఆ విధంగా హీరోని కాస్త తగ్గిస్తున్నారు. గుడ్డి, కుంటి, బొల్లి, గూని, నత్తి, చెమిటి, ఇలా హీరోకి ఏదో ఒక అవకరం పెడితే పరిస్థితి బెటర్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం. అవునా? ఇలా హీరోకి అవకరం పెడితే ఏంటట్ లాభం? మీరే ఆలోచించండి. హీరోకి అవకరం ఉంటే ఆ పాత్ర కాస్త నేల మీద నిలుస్తుంది, కథ కాస్త న్యాచురల్గా వస్తుంది. హీరోకి లోపం ఉంటే కథ కాస్త రైటర్ కంట్రోల్లో ఉంటుంది. హీరో ఎంతో పవర్ఫుల్ అని చూపించినా అవకరం ఉంటే స్టోరీలో కాస్త వెరైటీ కూడా వస్తుంది. హీరో పాత్రని రైటర్ కాస్త కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏంట్రా నీ ప్రాబ్లము? నీ తమ్ముడు తప్పు చేశాడు, వీళ్ళని కాల్చిపడదొబ్బాడు, డ్యూటీయేగా? ఏంటి డిస్కషన్? ఈ పగ పొట్టలగాలేంట్రా, ప్యాక్ చేసి పక్కన పెట్టాయి. లక్కీకి ఒక లైఫ్ ఉంది, బతకనే. లక్కీకి ఒక గోల్ ఉంది, గెలవనే. కాటరాజుని రామ్ తన్నేసినట్టు హీరోగారు వెళ్ళి విలన్ని ఎగిరెగిరి తన్నేయడానికి ఉండదు. అప్పుడు కాస్త నేల మీద ఉంటూ న్యాచురల్గా వస్తుంది సినిమా. అసలు ప్రతి కథలోనూ విలన్ ఉంటాడు కానీ పాపం ఆ విలన్ హీరోని మరీ ఎక్కువ బాధ పెడితే మన జనం ఒప్పుకోరు. తమ హీరోగారి హీరోయిజం తగ్గిపోయిందని ఫీల్ అవుతారు, సినిమా చూడకపోవచ్చు. కాబట్టి ఆ పాపం ఏదో ప్రకృతి మీద పెట్టేశామనుకోండి, హీరో గుడ్డి చెమిటి కుంటి మూగా అన్నామనుకోండి, అప్పుడు పాపం జనం ఏం చేయలేరు.
హీరో పాత్ర రైటర్ కంట్రోల్లో ఉంటుంది, కథ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అదిగో అందుకే ఈ అవకరాల ఫార్ములా. ఒకప్పుడు ఆర్బి చౌదరి సూపర్ గుడ్ మూవీస్ సినిమాల మీద ఒక జోక్ ఉండేది. ఆయన ప్రతి సినిమాలోనూ హీరోకి ఏదో ఒక అవకరం ఉంటుందంటూ నవ్వేవారు, జనం జోక్ చేసేవారు. నిజంగానే ఓ సీజన్లో వరుసగా ఇలాంటి సినిమాలు వచ్చాయి. సీను సినిమాలో వెంకటేష్కు నోరుండదు, నిన్నే ప్రేమిస్తాలో నాగార్జున కళ్ళుండవు, ఇలా మరికొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. పాతకాలంలో ఎంతటి హీరోలైనా ఇలాంటి అవకరం ఉన్న పాత్రల్ని హాయిగా ఒప్పుకుని చేసేవారు. అందులో కూడా అతి ఉండేది కాదు, అర్ధాంగిలో అక్కినేని బుర్ర ఎదగని అమాయకుడిగా చేశారు. ఎన్టీఆర్ చిరంజీవులు సినిమాలో గుండివాడిగా నటించారు. కలసి ఉంటే కల సుఖంలో గునివాడిగా నటించారు. చూడు నన్ను కట్టమంటున్నారు. కట్టు బాబు. నువ్వు కట్టు. మా నాయనగా తప్పు, నువ్వే కట్టు బాబు. మా నాయనగా కట్టు. ఓ చిలకడు. ఏమైంది? ఎట్లు బెదిరినాయమ్మా? విసురులో ఉంచి పడ్డా, శృభ లేకుండా కళ్ళు తెరిచి చూసేసరికి అంతా చీకటమ్మా, చీకటైపోయింది. నేను తమ్ముడిని పిలిచొస్తానయ్యా. వాణ్య, వాడు రాడు, రానక్కర్లేదు కూడా. రా వాళ్ళ తమ్ముడు. వాట్ మ్యారేజ్, వండర్ఫుల్. గంత కదా గొంత. ఆ గంతను ఈ గొంతను చూడడానికి మేలు రావాలా? కరెక్ట్ సిస్టర్, కరెక్ట్. అప్పటి పాత్రలు నేల మీద ఉండేవి, కథలు న్యాచురల్గా ఉండేవి కాబట్టి హీరో పాత్రకు అవకరం ఉంటే అది సినిమాకి ప్లస్ అయ్యేది, నటుడి నటనకి అది గీటురాయి అయ్యేది. అసలు పాత తరం హీరోలు గొప్ప నటులుగా ఎదగడానికి ఆ పాత్రలే హెల్ప్ చేశాయని కూడా చెప్పచ్చు. రాను సినిమాల్లో ఆ హీరోలు సీనియర్స్ అయిపోయి హీరోయిజం ఆరాధన బాగా పెరిగిపోయాక మళ్ళీ అదే హీరోలు అలాంటి అవకరాలతో చేస్తే జనం అంగీకరించలేదు. సత్యం శివం సినిమాలో అక్కినేని గుడ్డివాడిగా నటిస్తే సినిమాని తిప్పికొట్టారు. చీకటి తప్ప వెలుగులు చూడలేని మనిషి కోసం నీ జీవితం అంతా చీకటి చేసుకోవడం నేను ఒప్పుకోను. ఈ స్థితిలో బ్రతకడమే అనవసరం అనుకుంటున్నా నన్ను. ఆప్సొచ్చు మాప్. ఏమిటా మాటలు? ఎందుకంత నిరాశ? కళ్ళు లేవని కలత పట్టడం పొరపాటు సత్యం. ఈ లోకంలో అపురూపమైన వాటిని చూచేటందుకు కావలసింది కళ్ళు కాదు, మనస్సు. అలాగే స్టార్ హీరోలైన కృష్ణ కృష్ణరాజు యుద్ధం సినిమాలో గుడ్డివాడిగా కుంటివాడిగా నటిస్తే అది జనానికి నచ్చలేదు. మర్యాదగా వాళ్ళను పోలీసులకు లొంగిపోమని చెప్పండి. పిచ్చి వాళ్ళారా, ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఆ రెండు చిరుత పుల్లు మాత్రమే, ఈ రెండు దెబ్బతిన్న పుల్లు. వాటికి ఆవేశం మాత్రమే ఉంటుంది, వీటికి ప్రతీకారం కూడా ఉంటుంది. మిమ్మల్ని చంపే దురదృష్టం వాళ్ళకెందు? మేము చాలు మీ చావు చూడడానికి. ఏమైనా ఈ కొత్త తరంలో కొత్త రకం హీరోయిజం కోసం మళ్ళీ ఈ అవకరాల ఫార్ములాని వాడుతున్నారు మన డైరెక్టర్లు. చూద్దాం వీటిలో ఏవి హిట్ కొడతాయో, ఏవి ఫట్టుమంటాయో. వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.